యజ్ఞోపవీత ధారణ, మధుమర్క ప్రాశనం తదితర కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుగా కాని ప్రార్థిస్తున్నాం. ఓం అస్సదేవదేవస్య చతుర్దశభువనాధీశ్వరస్య శ్రీమదఖిలానగౌడి బ్రహ్మాండనాయకస్య జగత్కుటుంబినః సర్వలోకజనన్యాః శ్రీరేణుకాజవదంతి దివ్య కళ్యాణ మహోత్సవాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం కౌతుకమంటం కరిష్యే. యజ్ఞోపవీత రక్షాబంధన దేవత యజ్ఞోపవీత ధారణం చ కరిష్యే రక్షాబంధన యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, అమృతం నైవేద్యం. ఓం భూర్భువస్సువః ప్రోక్ష్యా ప్రశిష్యా అమృతం భవతు, అమృతం నైవేద్యం పరికల్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ. సర్వోపచారాన్ సమర్పయామి. అయ్యా ముందు రక్షాబంధనాలు తీసుకెళ్లి చెరొకటి చూపిస్తే అక్కడ మీరు ఇద్దరు ఒకరిట్లా ఒకరిట్లా వెళ్ళి చూపిస్తే అమ్మవారికి అయ్యవారికి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధనాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. అమ్మవారికి రక్ష ఏమిటి? మనం రక్షించేది ఆవిడే కదా, ఆవిడకి రక్ష ఏంటి అని మనకు ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ మనం ఏది చేసినప్పటికీ ఒక కైంకర్య అమ్మవారికి సమర్పిస్తున్నారు. అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ వాచం విష్ణవో సరస్వతి ఆదిత్యాన విష్ణుం సూర్యం బ్రహ్మాండం చ బృహస్పతి నిష్కారరాగపతి విష్ణో పృష్ఠపతి విష్ణోష్ణత్రయ స్వామిష్ణోరసి విష్ణోర్ధ్వమసి వైష్ణవసి విష్ణవే త్వా ృష్ణయం దృష్టుభోజశ్రుభుగ్రవీరం. ఓ రక్షాబంధనమో